ప్రతి పథకాన్ని ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళు ఏదో ఒకటి వేలెత్తి చూపిస్తుండో రివాజ్ గా మారింది. అమ్మ ఒడి దగ్గర నుంచి గోరుముద్ద వచ్చి ఎందుకు అని చెప్తారు. అలాగే సేల్ సప్లైస్ మీ కిందకు వచ్చే శాఖలో చూసుకుంటే కనుక రేషన్ ని ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, మరి బద్దకస్తులు చేస్తున్నారు అనే ఒక విమర్శ. అంటే వాళ్ళు విమర్శించని ఇది లేదు. సో ప్రజల్లోకి ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి, తీసుకున్న లబ్ధిదారుడికి అవగాహన ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఎలక్షన్ టైంలో అనేక రాజకీయ పార్టీలు అనేక విధాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఏంటి ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది? చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడు, మొత్తం పప్పు బెల్లల్లా పనిచేస్తున్నాడు, ప్రతి ఒక్కటి కూడా ఏమీ లేకుండా చేస్తున్నాడు. ఇది అప్పులు మయమైపోతుంది, ఈ రాష్ట్రం శ్రీలంకలాగా మారిపోతుంది అని చెప్పి అల్లరి చేశాడు ఆయన. ఆ రోజున చేసినప్పుడు మరి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ నేను అన్నీ కూడా కొనసాగిస్తాను, నేను అంతకన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు ఆయన? శ్రీలంక అంటే ఇంకొక కాంబోడియాలాగా చేసేస్తాడా, ఇంకో రాష్ట్రంలో చేసేస్తాడా దీన్ని? ఆయన మాట్లాడేదంతా కూడా రాజకీయం, ప్రజలకు మేలు చేయటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆ మనిషి గుంట నక్క, అతను పెట్టడు ఎదరోళ్ళు పెట్టనాడు. అయినా మన నాయకుడు మామూలు అయిన వ్యక్తి, ఎవరిని లెక్క చేయడు. ఈ రాష్ట్ర ప్రగతిని, ఈ రాష్ట్ర బాగుని, ఈ పేదరికాన్ని అన్నిటిని కూడా తగ్గించాలి. చదువులు, మరి నేను ఒక్కటి చెప్తాను చదువుల గురించి. వాళ్ళ మనం ఒక అమెరికా వెళ్ళాను నేను లాస్ట్ 5 సంవత్సరాల క్రితం. అప్పుడు ఒక చికాగోలో చిన్న మీటింగ్ పెడితే మన తెలుగు వాళ్ళు అందరూ వచ్చారు. అందులో ఒక అబ్బాయి మాది హనుమాన్ జంక్షన్, నా తండ్రి రిక్షా తొక్కునేవాడు, నన్ను 10th క్లాస్ మించి చదివించలేను బాబు, నేను ఆటో కొనుక్కుందాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫ్రీజ్ రియంబర్స్మెంట్ ప్రకటించారు. ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ రూపాయి ఖర్చు లేకుండా అయిపోయింది. ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, 1st క్లాస్లో పాస్ అయ్యాను. క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. సంవత్సరానికి 24 లక్షలు ఇస్తున్నారు. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు. నా తండ్రిని రిక్షామ అనిపించే, ఇల్లు కట్టించే మారుతి గారు కొనిచ్చారు. నా తమ్ముడిని చెల్లిని చదివించుకుంటున్నా. నాకు ఎంతకన్నా అలాంటిది లక్షల మంది అయ్యారు అప్పుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఒకళ్ళు కాలేదు. మళ్ళీ అంతకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చదువుల విప్లవాన్ని తీసుకొచ్చారు. రైట్. మరోవైపు ఇప్పుడు ఈ రాకెట్స్ కానీ లేకపోతే ఏరో స్పేస్ కి సంబంధించినవి, వాటి ఇంధనం ఇక్కడ నుంచే వెళ్తుంది తణుకు నుంచి అని చెప్తూ ఉంటారు. బట్ కంపేర్ చేసుకుంటే గనక అభివృద్ధిలో మాత్రం ఒక అడుగు వెనకే ఉంది అని చెప్తూ ఉన్నారు కదా. సో కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుందా, అవకాశాలు లేవు అనే ఒక ప్రచారాన్ని కూడా ఎల్లో మీడియా ప్రధానంగా జనాల్లోకి తీసుకెళ్తారు? ఎల్లో మీడియా వాళ్ళకి, చంద్రబాబు నాయుడుకి, రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి నేను చెప్పవలసింది ఏంటంటే, అగ్రికల్చర్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3.5% ఉంటే ఇవాళ 11.7%కి అగ్రికల్చర్ వెళ్ళింది మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అన్ని పంటలు, మెట్ట పంటల పంటలు కూడా పెరిగి అది చూసుకోమనండి, లెక్కలు చూసుకోమని నీతి ఆయోగులు, మన లెక్కలు కాదు, ఎన్ని నీతి ఆయోగ లెక్కలు. అలాగే ఇండస్ట్రీస్, 3.5% ఉండే ఇండస్ట్రీస్ ఇవాళ 11.7%కి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఇండస్ట్రీస్ గ్రోత్ ఎలా పెరిగింది అంటే, మంత్రి గారు, బీజేపీ టీడీపీ జనసేన కలిసిన తర్వాత మరో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా తిట్టుకుంటే ప్రయత్నం మీరు చేయబోతున్నారు? ఎందుకంటే ప్రజల్లోకి వాస్తవాలు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వ్యభిచారం జరుగుతుంది అక్కడ, రాజకీయ వ్యభిచారం. ఒకసారి కాపురం చేస్తారు, మళ్ళీ ఒకసారి ఇడిపోతారు, మళ్ళీ కలుస్తారు. ఇదే మోడీ గారు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎం కార్డులో వాడుకుని తినేస్తున్నాడని చెప్పి ఆయన అన్నాడు. అసలు మోడీ గారికి పెళ్ళం ఉందా? నాకు పెళ్ళం ఉంది. నాకు ఆయన కొడుకున్నాడా? నాకు కొడుకున్నాడు. ఆయనకి భార్య మా కోడలు లేదు, నాకు కోడలు ఉంది. ఆయనకు మనవాళ్ళు లేడు, నాకు మనవాళ్ళు ఉంది. నాకు 2 లక్షల కోట్ల ఆస్తి ఉంది అని తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ సంకనెక్కారంటే అంతకన్నా సిగ్గుసేటు ఇంకేమిటి లేదు. మీరు వాళ్ళ గురించి అడగవలసిన అవసరం లేదు. మీరు చెప్పిన వాస్తవాలన్నీ ఓటర్ గమనిస్తున్నాడు? ఎందుకు గమనించారండి, ఇవాళ యూట్యూబ్లు, వాట్సాప్లు చాలా వచ్చినాయి. వాళ్ళ మాటలు అప్పుడు ఇప్పుడు అన్ని కూడా ఎత్తి చూపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు వీళ్ళ కలయిక ఏంటి, వీళ్ళ బతుకేంటి, వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, ఏ రకంగా ఉంటున్నారని అందరికీ తెలుసు.